నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రాయ్. దేశంలో మూడో ఫ్రంట్ వస్తోందంటూ సాగుతున్న ప్రచారం బీజేపీకి పండగలా కనిపిస్తోంది. అందులోనూ 1,25,000 విభేదాలున్న పార్టీలన్నీ కలిపి జట్టు కడతామంటున్నాయి. కమలం పార్టీని కట్టడి చేయాలి అంటే తమ మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాలు, ఆధిపత్య పోరును పక్కన పెట్టి ఫ్రంట్లో భాగస్వామ్యం వహించాలి అనేది మేధావుల సూచన. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక కూటమికి సారథ్యం వహిస్తోంది. దాన్ని కాదంటూ మరో కుంపటి పెట్టడానికి హస్తం పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదు. అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇంతవరకు కాంగ్రెస్తో కలిసి నడిచిన పార్టీలు వివిధ రాష్ట్రాల్లో దాన్ని వదిలించుకోవాలని చూస్తూ ఉన్నాయి. తమ పార్టీలకు కాంగ్రెస్ అదనపు భారంగా భావిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ కట్టడం సాధ్యమా? ఒకవేళ రాజకీయ అవసరాల కోసం గుంపుగా చేరినా మనుగడ సాగించగలదా అన్న ఆసక్తి ఏర్పడుతోంది. శరద్ పవార్, యశ్వంత్ సిన్హా వంటి నాయకులు కూటమి పేరు బహిరంగంగా చెప్పకుండా లోపాయికారి సమావేశాలను దశల వారీగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి సమావేశానికి శరద్ పవార్ ఆతిథ్యము కూడా ఇచ్చారు. వీటన్నిటికీ తెరచాటు వ్యూహం ప్రశాంత్ కిషోర్ నిర్వహిస్తూ ఉన్నారు. దేశ రాజకీయాల్లో కీలకమైన ఈ పరిణామం ఎటు దారి తీస్తోందో అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. పార్టీలన్నిటికీ కలవాలని ఉంది, అయితే అది సైద్ధాంతికంగా కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అధికారాన్ని బీజేపీ క్రమేపీ స్థిరపరచుకుంటోంది అనే భయమే వాటిని ఒక్కగూటికి చేరుస్తూ ఉన్నాయి. ఒక్కసారి అధికారం బీజేపీ వశమైతే శాశ్వతంగా అక్కడ తిష్టవేస్తోంది. బీజేపీ బలపడిన తర్వాత ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం కోల్పోతూ ఉన్నాయి. అందుకే ప్రాంతీయ నేతలు తమ హవా చూపించాలి అంటే బీజేపీని నివారించడం అనివార్యంగా భావిస్తూ ఉన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి గడిచిన మూడు దశాబ్దాల్లో ఇటువంటి భయం ఎన్నడూ ఎదురు కాలేదు. కమలం పార్టీ మాత్రం కలవరం కలిగిస్తూ ఉంది. ఢిల్లీలో 15 మంది ప్రముఖ నేతల సమావేశాన్ని ఈ కోణంలోనే చూడాలి. ఎన్సీపీ, తృణమూల్, ఆప్, సిపిఐ నాయకులు బహిరంగమవుతూ ఉన్నారు. ఆర్జేడీ, జేడీఎస్, సిపిఎం వంటి పార్టీలు సైతం ఈ చర్యలను స్వాగతిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలకు అవసరమైన ప్రత్యామ్నాయ అజెండాను ప్రాథమికంగా తయారు చేయడం లక్ష్యంగా చర్చలకు శ్రీకారం చుట్టారు. అయితే కేవలం రాజకీయ ప్లాట్ఫామ్గా కాకుండా దేశంలోని మేధో వర్గాలను సైతం కలుపుకు పోవాలి అనేదే ఎత్తుగడ. వివిధ రంగాలకు చెందిన జావేద్ అఖ్తర్, కరణ్ థాపర్ వంటి వారిని భాగస్వాములను చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో విస్తృతమైన మద్దతు లభిస్తుంది అనేది అంచనా. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చీలిక తేలగలిగితే మాత్రమే కొంతవరకు పూడో ఫ్రంట్ సక్సెస్ సాధించేందుకు అవకాశముంటూ ఉంటుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. ప్రాంతీయ నేతలు ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజాక్షేత్రంలో ఇతర పార్టీలకు పాన్ఇండియా ఇమేజ్ లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి చోట్ల కాంగ్రెస్ బీజేపీలు ముఖాముఖిగా తలపడుతూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ఇతర ప్రాంతాలతో కలుపుకుంటే 200 పైచిలుకు స్థానాల్లో హస్తం, కమలం పార్టీలే ముఖాముఖి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇతర మిత్రపక్షాలను కలుపుకుంటూ ఉంటే మరో 70 కాంగ్రెస్ కూటమికి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది. దాదాపు లోక్సభ సీట్లలో సగం పోటీ కాంగ్రెస్, కమలం మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అటువంటి స్థితిలో కాంగ్రెస్ను పక్కన పెట్టి చేసే ప్రయత్నాలు పెద్దగా రాణించవని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అయితే తొలి దశలో ఇతర పక్షాల మధ్య ఏకాభిప్రాయం వచ్చాక హస్తం పార్టీని కూడా అభ్యర్థిచ్చేందుకు రాయబారిని నడిపేందుకు ఛాన్సులున్నాయి.
దేశంలోని పెద్ద ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పాటు కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని కూడా తగ్గించాలి అనే యోచన చేస్తున్నాయి. సమాజ్వాదీ, ఎన్సీపీ, తృణమూల్, ఆప్ వంటి పార్టీలు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనకు పెద్ద అవకాశాలు లభించలేదని ఎన్సీపీ అధినేత పవార్ ఆరోపణ. ప్రధాని పదవి దక్కకపోయినా ఉప ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులకు తాను అర్హుడిని అనేది ఆయన ఆలోచన. బీజేపీతోనూ పవార్కు శత్రుత్వం లేదు, కానీ బీజేపీ అప్పగించే పదవులు ఆయనకు సంతృప్తిని ఇవ్వవు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఇష్టపడక మహారాష్ట్రలో చిరకాల మిత్రపక్షమైన శివసేననే బీజేపీ పక్కన పెట్టేసింది. అంటే పదవుల విషయంలో రాజీ లేదనేది సంకేతాలనిచ్చేసింది. బీహార్లో మాత్రం నితీష్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అది వ్యూహాత్మక ఎత్తుగడ. తాను కాదంటే నితీష్ ఆర్జేడీతో చేతులు కలుపుతాడు. అందుకే బీజేపీ తన ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. మరి పవార్ కూడా అదే రకమైన ఎత్తుగడలతో రాజకీయం నడుపుతూ ఉంటారు. మరి త్యాగం చేయకుండా పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేయడం పవార్కు అలవాటు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మూడో ఫ్రంట్ నాయకుల ప్రయత్నాలను మనసారా ఆహ్వానించే పరిస్థితే లేదు. గతంలో కేంద్రంలో రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇతర కూటములకు మద్దతిచ్చింది. కానీ తాత్కాలికంగా మాత్రమే 9వ దశకం మొదట్లో చంద్రశేఖర్ నాయకత్వంలోని కూటమికి మద్దతిచ్చి రోజుల వ్యవధిలోనే కూల్చేసింది. 96లో యునైటెడ్ ఫ్రంట్ కూడా మద్దతిచ్చింది, అది కూడా 2 ఏళ్లకే కూలిపోయింది. అందువల్ల ఇతర పార్టీల ప్రయోజనాల కోసం 7 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న హస్తం త్యాగం చేయాలి అనుకోలేదు. పైపెచ్చు ఈ కూటమి బలపడుతుందని కాంగ్రెస్ వాదులకు అనుమానం ఏర్పడితే అక్కడక్కడా బీజేపీకి సహకరించే ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో ముఖాముఖి పోటీ ఏర్పడాలి అంటే కాంగ్రెస్ చుట్టూ ఇతర పార్టీలు చేరితేనే మేలు. జాతీయంగా గట్టి కూటమి కూడా ఏర్పడుతుంది. హస్తం పార్టీని ఆవలపెట్టి ఎన్నిసార్లు భేటీలు జరిగినా మంతనాలు నిర్వహించినా విఫల యత్నాలే. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్ని ప్రతిపక్షాలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, థర్డ్ ఫ్రంట్ దిశగా ఈ మీటింగ్ అడుగులు వేయొచ్చని వచ్చిన వార్తలు ఊహాగానాలుగా తేలిపోయాయి. తాము తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకే దీన్ని నిర్వహిస్తున్నామని శరద్ పవార్ ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ సమావేశంలో రాజకీయ నేతలు, మేధావులు, సినీ ప్రముఖులు, మీడియా వ్యక్తులు కూడా పాల్గొన్నారని ఆయన చెప్పారు. కాగా 2018లో తాను ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ గ్రూప్ రాష్ట మంచి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ మాజీ నేత, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి తృతీయ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలి అన్న ప్రతిపాదనకు ఈ సమావేశానికి సంబంధం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. జేడీయూ నేత పవన్ వర్మ దీనిపై వివరణనిస్తూ ఈ సమావేశానికి బీజేపీని తప్ప అన్ని వర్గాల వారిని ఆహ్వానించామన్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషి, మాజీ రాయబారి కేసీ సింగ్, గీత రచయిత జావేద్ అఖ్తర్, చిత్ర నిర్మాత ప్రీతీష్ నంది, మీడియా పెద్ద కరణ్ థాపర్, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. నిజానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, శరద్ పవార్ మధ్య సుమారుగా 3 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఇంత తీవ్రంగా జరిగింది అంటే 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసమేనని, అన్ని విపక్షాలు కలిసికట్టుగా ఏకతాటిపైకే ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని చర్చించి ఉంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అసలు థర్డ్ ఫ్రంట్కు సంబంధించి ఏ సమావేశానికి తాను హాజరయ్యే ప్రసక్తే లేదని, బీజేపీని ఎదుర్కోవడానికి ఇలాంటి ఫ్రంట్ సవాలు చేయగలదని నమ్మవద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీని థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ గట్టి సవాలు కాగలవని తాను భావించడం లేదని అన్నారు. ఇక జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర పక్షాలను
ఏకం చేసేందుకు కసరత్తు జరుగుతోంది అన్న వాదనలకు ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక పాత్ర పోషించేందుకు సిద్దమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతో 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహరచన జరుగుతోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ను దూరంగా పెడుతూ మిగతా విపక్షాలతో మూడో కూటమిని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో 10 రోజుల వ్యవధిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండోసారి భేటీ అయ్యారు. దీంతో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్దమవుతున్నాయి అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలో జరిగిన సమావేశం రొటీన్ గానే జరిగిందని ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభ మస్కబారుతోంది. కాంగ్రెస్ కి జవసత్వాలు పుంజుకోవడం కష్టంగా మారింది. బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి కోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంట్లో అఖిలపక్ష భేటీ కూడా జరిగింది. ఈ భేటీ కంటే ముందే శరద్ పవార్తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు దఫాలు సమావేశాలు కావడం మరింత చర్చనీయాంశమైంది. ఢిల్లీ మీటింగ్ తర్వాత ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని, కీలక ప్రకటన ఉంటుందని ఊహించిన వారంతా కూడా ఉసూరుమన్నారు. శరద్ పవార్ ఇంట్లో జరిగిన మీటింగ్ ఏదీ తెగలేదు, తెల్లారలేదు. బయటకొచ్చిన వారంతా కూడా అది రాజకీయ భేటీ కాదని చెప్పడం మరో విశేషం. దేశంలోని సమస్యలపైనే తాము చర్చించామని సెలవిచ్చారు విపక్ష నేతలు. ఇటీవల 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశలకు గండిపడింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. అదే సమయంలో స్థానికంగా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు మరింతగా బలపడ్డాయి. వచ్చే ఏడాది 6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మరి ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుంది అనే అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే విపక్షాల్లో ఐక్యత వచ్చింది, ఆశ పెరిగింది. పనిలో పనిగా కాంగ్రెస్ ని కూడా కలుపుకొని వెళ్లాలి అనేదే వీరి ప్రయత్నం. అందులోనూ మీటింగ్కి ఆతిథ్యమిచ్చిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్రలో మహాగాఠ్బంధన్ పేరుతో కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నారు. ఈ మీటింగ్కి కాంగ్రెస్కి కూడా ఆహ్వానం ఉన్నా ఆ పార్టీ నేతలు హాజరు కాలేదు. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించిన తృణమూల్ కాంగ్రెస్ తరపున బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ప్రస్తుత విపక్ష కూటమికి నేతృత్వం వహించడం మరో విశేషం. రాష్ట్రీయ మంచు పేరుతో ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తేవాలని చూస్తున్న యశ్వంత్ సిన్హా ఈ మీటింగ్లో కీలకంగా వ్యవహరించారు. సమాజ్వాద్ పార్టీ, ఆమ్ ఆద్మీ, ఆర్ఎల్డీ, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఎం, జేడీయూ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శరద్ పవార్ ఇంట్లో సమావేశమైన నేతలంతా కూడా అది రాజకీయ భేటీ కాదని చెప్పినప్పటికీ తాజా పరిణామం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు ఆరంభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, రాష్ట్రాల్లో బీజేపీని ప్రాంతీయ పార్టీలు నిర్వహిస్తూ ఉండడంతో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు. అయితే ప్రాంతీయ కూటమి వచ్చే ఎన్నికల నాటికి బలపడుతుందా, లేక ఎవరి దారి వారు చూసుకుంటారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. విడివిడిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత కలివిడిగా ఉంటాము అంటే కుదరని పని. ఓట్లలో చీలిక వచ్చి అది బీజేపీకే లాభం చేకూరుస్తుంది. ఎన్నికల ముందే విభేదాలు పక్కన పెట్టి కూటమి కడితే బీజేపీపై ఒత్తిడి పెరుగుతుంది. అది జరిగినప్పుడే థర్డ్ ఫ్రంట్ ఆశలు సజీవంగా ఉంటాయి. We'll be right back.
రాజకీయాల్లో ప్రత్యర్థుల్లో ఐక్యత రానంత వరకు నరేంద్ర మోడీ ఫుల్ హ్యాపీనే. ఈ విషయం తాజా రాజకీయాలను గమనిస్తే ఎవరికైనా అర్థమైపోతూ ఉంటుంది. నిజానికి ఎన్డీఏ అధికారంలోనే ఉన్నా నేతృత్వం వహిస్తున్న బీజేపీని మినహాయిస్తే మిగిలిన పార్టీల బలం అంతంత మాత్రమే. అయితే యూపీఐ వ్యవహారం చూస్తే కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీల బలం కూడా అంతంత మాత్రమే కావడంతో మోడీ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందుకనే జనాలకు కూడా ప్రత్యామ్నాయం లేకే బీజేపీకి ఓట్లేసింది. మరి ఈ పరిస్థితిని మార్చుదామని ఎన్సీపీ జాతీయ అధ్యక్షులు శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వీళ్లందరికీ కూడా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంధానకర్తగా ఉన్నారు. ప్రశాంత్ వ్యూహాలు తెరవెనుకకు మాత్రమే పరిమితమవుతాయి కానీ క్షేత్రస్థాయిలో నేరుగా అమలు చేయడం లేదు. అందుకనే శరద్ నివాసంలో 13 పార్టీల అధినేతలతో భేటీ ఏర్పాటవడం హడావుడి జరిగింది. థర్డ్ ఫ్రంట్ అంటూ భేటీకి హాజరైంది 8 పార్టీలు మాత్రమే. వీళ్లలో కూడా చెప్పుకోదగ్గ పార్టీలు ఎన్సీపీ, తృణమూల్, ఆప్ మాత్రమే. హాజరైన పార్టీలన్నీ చెప్పుకోవడానికి జాతీయ పార్టీలే కానీ వాటికి రాష్ట్రాల్లో కూడా చెప్పుకోదగ్గ బలం లేదు. ఇక వామపక్షాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదు. ఎందుకంటే పార్టీలన్నీ కలిపి ఒకవేళ కూటమి కట్టినా అన్ని ప్రాంతీయ పార్టీలే కాబట్టి జాతీయ స్థాయిలో ఎవరు నేతృత్వం వహిస్తారు అనే విషయంలో గొడవలు తప్పవు. ప్రాంతీయ పార్టీల్లో బలమైన ఎస్పీ, బీఎస్పీ, బీజ్, దనాల్, జనతాదళ్ లాంటి పార్టీలు హాజరు కానేలేదు. మరి టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలు వాళ్లతో చేతులు కలిపేది అనుమానమే. అంటే ఎన్డీఏ ప్రత్యర్థి కూటమి అయినా ప్రత్యర్థులైనా మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టేది అనుమానమే. అందుకే మోడీ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మోడీ పాలనపై జనాల్లో గనక తీవ్రమైన వ్యతిరేకత ఉంటే మాత్రం బీజేపీకి డేంజర్ తప్పదనే చెప్పాలి. మొన్నటి పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఫలితాలే రాబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా రిపీట్ అయితే దాని ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పడ్డం ఖాయమే. మరి జనాల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం కాదని నిర్వాహకులు స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల చర్చే దీని లక్ష్యమని అన్నారు. అయితే వామపక్షాలు మినహా ఇతర ప్రాంతీయ పార్టీలను ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడానికి ఇది తొలి ప్రయత్నంగా ఈ సమావేశంపై కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే భేటీలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్నే చర్చించినట్లు నేతలు చెప్పారు. మూడో ఫ్రంట్ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఎన్సీపీ స్పష్టం చేసింది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని తానే పవార్ను కోరినట్టుగా కూడా రాష్ట్ర మంచి వ్యవస్థాపకులు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మీడియాకు తెలిపారు.
శరద్ పవార్ ఇంట్లో జరిగిన సమావేశంలో కోవిడ్ పరిస్థితులు, సంస్థలపై జరుగుతున్న దాడులు, నిరుద్యోగం లాంటి అంశాలను చర్చించినట్లుగా సిపిఎం నేత నిలోత్పల్ బసు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీతో తలపడాలన్న అంశంపై చర్చించేందుకు తాము భేటీ కావడం లేదని, ఈ సమావేశంలో పాల్గొనడానికి ముందు పలువురు నేతలు చెప్పారు. మరి ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాత్రమే కాకుండా పలు రంగాలకు చెందిన మేధావులు కూడా పాల్గొన్నారు. సమావేశానికి రావాలంటూ ఎన్సీపీ తరపున గాని వ్యక్తిగతంగా కాని ఎవరిని ఆహ్వానించడం లేదని పవార్కు అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపాయి. శివసేన సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేసేసింది. ప్రతిపక్షాలను ఒకచోట చేర్చేందుకు మాత్రం ఇది తొలి అడుగని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్రలో మాదిరిగా మహారాష్ట్ర వికాస్ అఘాడీ బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు జరగాలన్నదే శివసేన అభిప్రాయం. మహారాష్ట్రలో లాగే 2024 లోక్సభ ఎన్నికల్లోనూ సంకీర్ణ కూటమి ప్రయోగానికి ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయాన్ని ప్రచురించింది. కాగా పవార్తో భేటీ సమయంలో తాను కూటమికి సంబంధించి చర్చించలేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. మూడో ఫ్రంట్ ఏర్పడుతుందన్న నమ్మకం కూడా తనకు లేదని చెప్పారు. ప్రతిపక్షాల సమావేశంపై బీజేపీ స్పందించింది. పగటి కళలు కనడాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీకి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా వేరే కూటమిని తీసుకొచ్చేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చర్చించారు. అయితే తమ సమావేశం థర్డ్ ఫ్రంట్ గురించి కాదని పైకి చెబుతున్న చర్చ మొత్తం కేంద్రం రాజకీయాలకు ప్రత్యామ్నాయంపైనే సాగింది. మరి ఆ థర్డ్ ఫ్రంట్ కానీ ప్రత్యామ్నాయ పార్టీ కానీ బీజేపీ మోదీ హవాను అడ్డుకుంటాయా దీనిపైనే ప్రశ్నం అనే సంస్థ సర్వే కూడా చేసింది. తెలంగాణ సహా మొత్తం 12 రాష్ట్రాల్లోని 397 లోక్సభ స్థానాలు, 2309 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20,000 మంది ఓటర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంది. ఇది వెల్తీ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ.